భారత రైల్వేల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ముందు శుక్రవారం సిఐటియు నిరసన కార్యక్రమం చేపట్టింది. సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగరావు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. కార్మిక విద్యార్థి సంఘాల నేతలు నిరసనలో పాల్గొన్నారు. రైల్వేలను ప్రైవేటీకరించవద్దంటూ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యాప్తంగా ఈరోజు రైల్వే ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసనలు జరుగుతూ ఉన్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర ఈ నిరసనని పాటిస్తున్నాం. అట్లాగే అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈరోజు 167 సంవత్సరాల చరిత్ర కలిగిన రైల్వేల్ని 100 రోజుల ప్లాన్ అనేటువంటి పేరుతోటి విదేశీ పెట్టుబడిదారులకి రైల్వేల మొత్తాన్ని కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది దుర్మార్గమైన నిర్ణయం. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. ప్రజలకు అతి చౌకగా ప్రపంచంలోనే ప్రయాణాలు జరిగేటువంటి దేశం భారతదేశంలోనే ఇంత రైలు ఛార్జీలు అనేటువంటి తక్కువగా ఉన్నాయి. దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటిది, దీన్ని మెరుగు చేయాల్సినటువంటిది పోయి ఈ 6 సంవత్సరాలు ఏమీ రైల్వేలు మెరుగు చేయలే. చేసినంత ఒక ప్రైవేటీకరణే. దీనిలో ఒకేసారి ప్యాసింజర్ మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఒకేసారి 4-5 రెట్లు పైగా ధరలు అనేటువంటి పెరగబోతూ ఉన్నాయి. అలాగే కమర్షియల్ రూట్ అని కూడా ఇస్తున్నారు. అలాగే తిరిగేటువంటి రైళ్ళని ఇస్తున్నారు. కొత్తగా కొనేటువంటి రైళ్ళని ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొంటున్నారు. ఈ రకంగా రైల్వే అనేటువంటి దాంట్లో కొన్ని లక్షల ఎకరాల సంపద ఉంది. ఎకరాల భూములు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా విదేశీ కంపెనీలకి, అలాగే మోడీకి, అదానీకి, రిలయన్స్కి వాళ్ళ కట్టబెట్టేటువంటి నిర్ణయం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఇవి ప్రైవేట్ అనేటువంటిది మేము చేయడం లేదు అని ప్రధాని చెబుతున్నారు. ఏం చేస్తున్నారట? పీపీపీ అని చెబుతున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇందులో పబ్లిక్ ఏముంది? కేవలం ట్రాక్లు ఉంటాయి, అలాగే సిగ్నలింగ్ ఉంటుంది, మౌలిక సౌకర్యాలు ఉంటాయి. కానీ రైళ్లు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి, వచ్చే డబ్బులన్నీ వాళ్ళకి. ఉద్యోగులు 20 లక్షల మంది ఈరోజు పర్మనెంట్, 12 లక్షలు, 6 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు, 6.5 లక్షలు, మరో 10 లక్షల మంది దీని మీద బ్రతికేటువంటి పరోక్షంగా ఉన్నారు. 30 లక్షల కుటుంబాలను వీధి వేసి కొత్త వాళ్ళని తీసుకుంటారు. ఆ విధంగా మొత్తం రైల్వే ప్రైవేటీకరణ అనేది ఈరోజు కార్మిక వర్గం మీద చేసేటువంటి దాడి, ప్రజల మీద చేసేటువంటి దాడి, ప్రజల మీద భారాలు వేసేదానికి, పెట్టుబడిదారులకు బాగా లాభాలు కల్పించేదానికి. విదేశీ కంపెనీలకు రైల్వే ఇస్తే వచ్చే లాభాలు విదేశాలకు వెళ్తాయి. ఆ రకంగా ఏ రకంగానూ ఇది దేశ ప్రయోజనానికి ఏ రకంగా ఉపయోగపడేదని అడుగుతున్నాను.